అందరికీ వందనాలు. నేను లక్కోజు యేసుదాస్, స్నేహశీల చారిటబుల్ ట్రస్ట్ ఆంధ్రప్రదేశ్లో నేను పనిచేస్తూ ఉన్నాను. స్నేహశీల చారిటబుల్ ట్రస్ట్ ముఖ్య ఉద్దేశం ఎక్కడైనా ప్రకృతి వైపరీత్యాలు కానీ, వరదలు, భూకంపాలు, అలాగే అగ్ని ప్రమాదాలు ఇలాంటివి సంభవించినప్పుడు ప్రజలకు చేయూతనివ్వడానికి, కష్టకాలంలో ఆదుకోవడానికి ఏర్పాటు చేయబడినటువంటి సంస్థ ఇది. ఈ ట్రస్ట్ని స్థాపించినటువంటి వారు అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు. ఇటీవల కాలంలో కురుస్తున్న వర్షాల కారణంగా, గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తున్నటువంటి కారణంగా, గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో వేలాది హెక్టారుల పొలాలు నీటి మునిగాయి, వందలాది గ్రామాలు ఇబ్బంది పడుతున్నాయి. మరి ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతమైనటువంటి దేవీపట్నం మండలం, ఆ పరిసర ప్రాంతాల్లో ఇంచుమించు 32 గ్రామాలు పూర్తిగా నీట మునిగి జలదిగ్బంధంలో, బయట సమాజానికి, బయట పరిస్థితులకి దూరంగా, రవాణా సౌకర్యం పూర్తిగా పాడై, కేవలం బోటు మీదే జలమార్గాన్నే వారి దగ్గరికి చేరుకునే పరిస్థితులు వాళ్ళకు ఉన్నాయి. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, గత 10-15 రోజులుగా వారు ఇదే పరిస్థితులు అనుభవిస్తున్నారు. స్నేహశీల చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఆ గ్రామాలని దర్శించి వారికి చేయూతనివ్వడానికి ట్రస్ట్ బృందం కదిలి వెళ్ళింది. కన్నులారా వాళ్ళ యొక్క పరిస్థితులు మేము చూసి, వాళ్ళ యొక్క అవసరతలు కనుగొని, చాలా హృదయం ద్రవించి బాధపడుతూ మేము ఈ యొక్క వీడియో చేయడానికి నేను పూనుకున్నాను. ఇలాంటి పరిస్థితుల మధ్యలో కరెంటు లేకుండా, కటిక చీకట్లో, ఏ విధమైనటువంటి సౌకర్యం లేకుండా వారు అక్కడ కాలం గడుపుతున్నారు. పడవల ద్వారా గవర్నమెంటు, మనం ఏదైనా వస్తువులు పట్టుకెళ్తే పడవల ద్వారా తీసుకుని వెళ్తారు, మేము తీసుకుని వెళ్ళాం. అక్కడ అవసరత ప్రభుత్వం వారు బియ్యం ఇచ్చారు, కిరోసిన్ ఇచ్చారు ఏదో చెప్తున్నారు, కానీ వారికి బాగా అవసరమైనటువంటివి కూరగాయలు, కిరాణా చాలా అవసరం, అలాగే బట్టలు కూడా అవసరం. చాలామంది బట్టలు గడ్డ కొట్టుకుపోయి, వస్తువులు పోయి వరదల వల్ల చాలా ఇబ్బందులు, ఇక్కట్లు వాళ్ళు ఎదుర్కొంటూ ఉన్నారు. మీరు వెళ్ళలేని గ్రామాలకు మేము వెళ్ళి వారికి సహకారం అందిస్తాం, సహాయం అందిస్తాం. లేదండి, మేము ఏ ట్రస్ట్కి మేము ఇవ్వం, మేమే వెళ్తామంటే వెళ్ళొచ్చు, వెళ్ళి వారికి సహాయం చేయండి, మానవత్వాన్ని చాటండి. సాటి మనిషి కష్టంలో ఉన్నాడు, ఆపదలో ఉన్నాడు, మనం ఆదుకుందాం. ఏ మతం చెప్పినా, ఏ యొక్క మనిషి చెప్పినా మంచే చెబుతారు. ఆ మతం అనే మాట పక్కన పెట్టి మానవత్వాన్ని చాటేటువంటి సమయం ఇది. స్నేహశీల చారిటబుల్ ట్రస్ట్ తరఫున మేము అక్కడికి వెళ్ళాము. చాలామంది దాతలు ముందుకు వచ్చి మమ్మల్ని బలపరిచి ముందుకు వెళ్ళడానికి సహాయం అందించారు. మరలా మేము వెళ్ళడానికి సిద్ధపడుతున్నాం. ఆ ప్రజలకు మనం ఏదైనా చేయాలనుకుంటే కూరగాయలు, కిరాణా అంతేకాదు, రాత్రులు చీకట్లో కరెంటు లేక బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నటువంటి వీరికి సోలార్ ల్యాంపులు ఏమైనా, పెద్ద పెద్ద ల్యాంపులు కొనవసరం లేదు, చిన్న చిన్న ల్యాంపులు లాంటివి, సోలార్ ల్యాంపులు ఏమైనా కొని ఇవ్వగలిగితే, మీరు వస్తువు రూపంలో ఇచ్చినా లేక ధన రూపంలో ఇచ్చినా మీరు ఇవ్వడానికి ముందుకు వస్తే మేము ఎందుకు వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం. లేదండి, మేమే వెళ్తామంటే డీటెయిల్స్ చెప్తాను. నా ఫోన్ నెంబర్ 9440762427. నా నెంబర్ కాల్ చేయండి, ఎలా వెళ్ళాలో మీకు వివరంగా దాన్ని చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. గవర్నమెంట్ వారు తీసుకుని వెళ్తున్నారు. లేదండి, ఆ ప్రాణాలు తెగించి అంత పెద్ద గోదావరిలో వరద పోట్లు మేము వెళ్ళలేమంటే నేనైతే వెళ్ళడానికి, మా టీం అయితే వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. దాతలు ముందుకు రండి, సహాయ సహకారాలు అందించండి. కూరగాయలు కానీ, వస్తువుల రూపంలో మీరు బట్టలు ఇచ్చినా ఏది ఇచ్చినా సరే వారికి అవసరమే. ఆకలి కొనిన వానికి నీ ఆహారం పెట్టు అనేది దేవుడు చెప్తున్నటువంటి మాట. దిక్కులేని విధవరాళ్ళను, బీదలను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయే దేవుని ఎదుట గొప్ప కార్యము, దేవుని ఎదుట మంచి కార్యం. ఈ మంచి కార్యం చేయడానికి, ఈ సత్కార్యం చేయడానికి ముందుకు రావాల్సిందిగా పిలుపునిస్తున్నాను. Yeah.
కూడా వచ్చును, అద్భుతముట్టెన్నో చేయును. యేసు కూడా వచ్చును, అద్భుతముట్టెన్నో చేయును. చెయ్యును.